హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ లాగ్ సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇవాళ వీడియో అయితే కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళం సపరేట్గా పూజా మందిరం అనేది ఉంటే బాగుంటుందని కట్టించుకుంటూ ఉంటాం కదా అలా కట్టించుకునేటప్పుడు మనం గమనించవలసిన విషయాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివి ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇక్కడైతే మేము వుడ్ వర్క్ అనేది చే చేయించుకుంటున్నామాట ఇంటికి మెత్ స్టోర్స్ పెట్టించుకుంటున్నామండి మోడల్ అయితే ఇలా ఉంది చుట్టూ అయితే ఇలా డిజైన్ బార్డర్ వచ్చిందన్నమాట సో ఇంటి పని అనేది ఎంత చేయించినా సరే ఇంకా ఏదో ఒకటి బ్యాలెన్స్ కనిపిస్తూనే ఉంటుందండి లుక్ అయితే టోటల్గా ఇలా ఉందన్నమాట చుట్టూ డిజైన్ బార్డర్ వచ్చి దీనికి మనం కొంచెం వుడ్ కలర్ అనేది వేసుకుంటే ఇంకా చూడటానికి లుక్ హైలైట్ అవుతుందన్నమాట సో ఇది అయితే అయిపోయిందండి ఇంకా మాకు పూజా మందిరంలో కూడా చిన్న వర్క్ అనేది ఉందన్నమాట మందిరం అనేది కింద ఉండడం వల్ల మన డోర్కిను ఫ్లోర్కి మధ్య చిన్న గ్యాప్ అనేది వచ్చేసి ఇంకా ఏయో ఒకటి వర్షాకాలం మిడతలు లాంటివి అట్టా వెళ్ళిపోతూ ఉంటాయి సో మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వర్క్ అనేది చేయించానమాట సో మీకు చూపిస్తాను సో ఎంత పని చేయించినా ఇంటికి ఇంకా ఏదో ఒకటి ఇలాంటి చిన్న చిన్నవి కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ అయితే ఇదేనండి పూజా మందిరం పైన అయితే ఒక చిన్నది వినాయకుడిది ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాను అలాగే కిటికీ కూడా మాకు కొంచెం పెద్దది వచ్చిందన్నమాట సన్లైట్ అది బాగా వస్తుందని నేను కట్టిన లాంటిది కూడా ఏం వేయలేదండి ఇలా కిందకి మందిరం అనేది వచ్చిందన్నమాట మందిరం కూడా పెద్దదే వచ్చిందండి ఇలా కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఉండడం వల్ల ఇలాగ ఓపెన్ చేస్తే మందిరం లోపల కూడా ఖాళీ బాగుందండి మనం ప్రత్యేకంగా ప్రసాదాలు కానీ పూజలు కానీ ఏమన్నా ప్రత్యేకంగా చేసుకున్నప్పుడు మనకి పెట్టుకోవడానికి లోపల ఖాళీ కూడా బాగా వచ్చింది ఇక్కడ ఏంటంటే పైన బార్డర్ వచ్చింది కదా సేమ్ అదే బార్డరు ఇలాగ కింద కూడా రావాలి మనకి తెలియదు కదా వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళే కట్టేయాలి అది వాళ్ళు పెట్టలేదు మనకి వాడే కొందు తెలుస్తుంది కాబట్టి కింద ఖాళీ అనేది వచ్చేసి ఇంకా మిడతలు లాంటివి ఇలాంటివి అని వెళ్ళిపోతుంటే చాలా ఇబ్బందిగా అనమాట సేమ్ అదే బోర్డర్ ఇక్కడ కింద కూడా పెట్టాలి పెట్టలేదు సో ఇంకేం చేసామంటే ఇప్పుడు అలాగే వుడ్ వర్క్ చేయించుకుంటున్నాం కదా అని కింద చిన్న బద్ది లాంటిది వేయించుకున్నాం అన్నమాట సో ఇది చేయిందామంటే ఇంక ఇవాళ రేపు అలా వాయిదాలు పడిపోతూ ఉంది ఇలా వర్క్ చేయించుకున్నప్పుడు ఇలాంటివి గుర్తుంచుకొని చేయించుకోవాలండి ఇలా కిందకి పూజా మందిరం ఉన్న వాళ్ళకి కట్టా హెల్ప్ అవుతుందని చూపిస్తుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాగా బార్డర్ లాంటిది వేయించేసుకున్నాం అన్నమాట ఇంకా ఆ గ్యాప్ లేకుండా మనకి క్లోజ్ అయిపోయి ఇంకా ఏమీ వెళ్లకుండా ఉంటాయి సో పూజ చేసుకునేటప్పుడు కూడా ఆడవాళ్ళు మనం పువ్వులు ధూప్ స్టిక్స్ అగర్బత్తీలు వెలిగించుకుంటాం కదా అవన్నీ వెలిగించుకొని పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరం తలుపులు అనేవి మనం పూజ అయిన తర్వాత వెంటనే క్లోజ్ చేయకుండా ఓపెన్గా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా మంచి పాజిటివ్నెస్గా ఉంటుందండి పూజ అయిన తర్వాత కూడా మనం పూజా మందిరం తలుపులు అనేవి కొంచెం ఓపెన్గా ఉంచుకోవాలన్నమాట ఒక వాసన దూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంటి నిండా అలాగా మంచి సువాసనతో ఉంటే పూజా మందిరంలోనే కాదండి మనం హాల్లో కూడా ఇలాగ చిన్నది ఏదైనా గణేష్ కానీ ఇలా సాయిబాబా ఏదైనా ఒక చిన్న విగ్రహం పెట్టుకొని డైలీ రెండు పుల్లలు పువ్వులు ఇలా పెట్టుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్నెస్ ఎవరన్నా వచ్చినా చూడటానికి బాగుంటుంది మనకు కూడా ఇల్లంతా మంచి సువాసనతో నిండి ఉంటుందండి ఇలా డైలీ రెండు అగరపుల్లలు వెలిగించుకొని పూలు పెట్టుకుంటే మనకు కూడా చాలా మంచిది మనకు డైలీ ఇలాగ చేయడం కుదరట్లేదు అనుకుంటే పొద్దున్నే పిల్లలకైనా సరే ఇలాగా మంచి అలవాటు అనేది అలవాటు చేస్తే వాళ్ళ చేత అయినా సరే డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాగ స్నానం చేసి రెడీ అవుతారు కాబట్టి వాళ్ళ చేత అయినా సరే ఇలాగ రెండు అగరపుల్ల వెలిగించి కొంచెం ప్రసాదం పెట్టించి వాళ్ళకు కూడా ఒక మంచి అలవాటు అయినట్టు ఉంటుంది మనకు కూడా ఒంట్లో ఒక మంచి పాజిటివ్నెస్ అనేది ఉంటుందండి సో మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్